హాయ్ వ్యూస్, వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. ఈరోజు మన గెస్ట్ డైరెక్టర్ నరసింహ నంది. సో ఆయన తీసిన డిగ్రీ కాలేజ్ మూవీ నిన్న రిలీజ్ అయింది. ఆ మూవీ గురించిన విశేషాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఎప్పుడో లాస్ట్ జూలై ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ అయింది. 6-7 months లేట్ అయింది కదా? లేట్ అయింది. సెన్సార్ వల్లైనా ఇంత లేట్ అయింది? సెన్సార్ ఒకటి మెయిన్ ప్రాబ్లం. ఒకటి సెన్సార్ నుంచి బయట రావడానికి 6 months టైం పట్టింది అనమాట. రిలీజ్ అవుతుంది అనుకున్నారు? అసలు సెన్సార్ వస్తుంది అనుకున్నారా మీరు? లేదు, సెన్సార్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం, బట్ కాకపోతే కొంచెం లేట్ అయింది. సెన్సార్ అయితే అయిపోతుంది అనుకున్నాం. ఈ గ్యాప్లో ఏం చేశారు? ఇంకా మూవీ ఓన్లీ సెన్సార్ కోసమే తిరుగుతుంది. ఇంకా సెన్సార్ కోసం అదే ప్రాసెస్ కదా, అంటే సెన్సార్కి అప్లై చేయడం కోసం ఒక 3 months టైం పట్టింది. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది కదా దానికి, ఆ పోస్ట్ ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్, డైలాగ్ కరెక్షన్స్ కానీ అవన్నీ కూడా ప్రాసెస్ కొంచెం టైం పట్టింది. ఏ కాన్ఫిడెన్స్తో ఇది సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందని అనుకున్నారు మీరు? కంటెంట్ మెయిన్ ఏంటంటే కథ ఉంది కదా, అది ఈరోజు థియేటర్లో చూసిన వాళ్ళు కూడా ఒక గుడ్ రెస్పాన్స్ అనమాట. అంటే సెక్స్ కానీ వలగట్టు కానీ ఎవరు చెప్పట్లేదు, అందరూ రివ్యూస్ చూసాం కదా, బట్ అందరూ అనమస్తుగా చాలా మంచి రిపోర్ట్ చెప్తున్నారు. అంటే మేము ఏదో అనుకుని వచ్చాము, బట్ అది కాదు, ఈ సినిమా చాలా బాగుంది. అంటే అది జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆ ట్రైలర్ కానీ అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ అట్రాక్ట్ అయ్యారు దానికి. అంటే మూవీలోకి వచ్చిన తర్వాత టోటల్గా అశ్లీలత అనేది లేదు దాంట్లో, ఎక్కడ కూడా లేకపోతే వాళ్ళు అంత రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. బట్ ఒకే ఒక సాంగ్లో ఉంది, మిగతా అంత కంటెంట్ బాగా నిలబెట్టింది. అంటే క్లైమాక్స్ ఒకటి బాగా అందరికీ రీచ్ అయింది. ఈరోజు నిన్న రిలీజ్ అయిందని కొన్ని థియేటర్లు కూడా ఇంకా రిలీజ్ కాలేదు నిన్న, బట్ ఈరోజు నుంచి కలెక్షన్స్ కొంచెం బెటర్గా ఉన్నాయన్నమాట. ఇంకా అది కనిపిస్తుంది బాగా. అంటే పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, మిక్స్డ్గా ఉందా? మిక్స్డ్ పాజిటివ్గా ఉంది బాగా. అంటే ఇంతకుముందు ఏంటంటే ఇది ఒక సెక్సువల్ కంటెంట్ అనేది ఎలాగ ఉంది, బట్ అది కాదు ఇది సినిమా, ఇది ఒక ఆయన చెప్పిన దానికి చోట్ల కాంట్రాస్ట్గా ఉంది, చాలా గొప్పగా ఉంది కదా అసలుకి. అంటే ఎందుకు అలాంటి పబ్లిసిటీ ఇచ్చారు అనే ఒకటి ఉందన్నమాట. సరే, అదేంటంటే జస్ట్ అది సినిమాలో ఏదైతే ఉందో అదే కొంచెం ఎక్కువ ఫోకస్ చేసాము. దానివల్ల ఏంటంటే మైండ్ అట్ వెళ్ళిపోయింది, బట్ సినిమాకి వచ్చిన తర్వాత ఒక మంచి కథ చూసాను ఫీలింగ్లో ఉండిపోయారు అన్నమాట అందరు కూడా. క్రిటిక్స్ కానీ రివ్యూస్ కానీ ఏమైనా తిట్టడము ఇలాంటివి తీసారు ఏంటి, అలాంటివి వినలేదా? అసలు అలాంటివి ఏమి లేదు. మీకు రివ్యూస్ చూడండి మొత్తం అన్నీ కూడా, నాకు తెలిసి ఒక 15 వెబ్సైట్లు రివ్యూస్ పర్సనల్గా. పర్సనల్గా అంటే చిన్న సెకండ్ హాఫ్లో చిన్న ల్యాగ్ అయింది కొంచెం, నేరేషన్ అనేది కొంచెం క్రిప్పిగా ఉంటే బాగుండేది, కొంచెం టైట్ స్క్రీన్ ప్లే చేస్తుంటే కొంచెం. అంటే ఆ సీన్స్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటే అది ఒక పెయిన్ ఉంటుంది, ఒక 10-15 మినిట్స్ ఒక పెయిన్ ఉంటుంది, ఒక అమ్మాయి పెయిన్ ఉంటుంది, అది యూత్కి కనెక్ట్ అవ్వట్లేదు. సెకండ్ హాఫ్లో ఒక 10 మినిట్స్ అంటే అమ్మాయి పడే స్ట్రగుల్ ఒకటి ఉంటుంది, బాధ అనేది, అది కూర్చున్న వాళ్ళంతా యూత్ కాబట్టి వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అంతా ఎంజాయ్ చేశారు, సెకండ్ హాఫ్ కొంతవరకు బాగానే ఉంది, బట్ ఆ పెయిన్ వాళ్ళకి కనెక్ట్ కావట్లేదు. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి అందరూ నిలబడి క్లాప్స్ కొట్టారు సినిమా మొత్తం, థియేటర్ మొత్తం నిలబడ్డారు అనమాట, నిలబడి క్లాప్స్ కొట్టేశారు మొత్తం. ఫ్యామిలీస్తో రావద్దు అని పబ్లిక్ టాక్స్లో వింటూ ఉన్నాము, చూసిన ఆడియన్స్ చెప్తూ ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ అంటే జస్ట్ ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్లో కూడా పెద్దగా అంటే ఆల్రెడీ సెన్సార్లో పోయింది ఒక షాట్ ఒకటి, ఆ బల్లల మీద ఉండే లెగ్ షాట్ అవి సెన్సార్లు తీసేమని తీసాము, మిగతాది మొత్తం ఎక్కడ కూడా పేరు పెట్టడం లేదు. చాలా గుడ్ రెస్పాన్స్ అనమాట. మీ హీరో హీరోయిన్స్ మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే మాకు చెప్పిన స్టోరీ ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్స్ మార్చి చేశారు అని, ఎందుకు అలా చేశారు? అంటే ముందే స్టోరీ చెప్తే వాళ్ళు చేయరనా? అసలు వాళ్ళు కథ చెప్పాలి, వాళ్ళ కథ తెలియదు వాళ్ళకి. నేను ఏ సినిమా కథ చెప్పను జనరల్గా, వాళ్ళకి కథ తెలియదు అసలుకి. అంటే కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళకి స్పాట్ ఇది చెప్పి ఇలా చేయమంటేనే బాగుంటుంది, కానీ వాళ్ళకి ముందు చెప్పాను కూడా వాళ్ళు ఏదో ఊహిస్తూ ఉంటుంది దాని మీద, అందుకని వాళ్ళకి పెద్ద కథ కూడా తెలియదు, జస్ట్ లైన్ తెలుసు ఇది ఇలాగా అని చెప్పేసి. ఆ రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కూడా మీరే చేయించారు దగ్గరుండి, మేకింగ్ వీడియోలో కూడా కనిపించారు, అంటే మీరే ఫస్ట్ చేసి వాళ్ళు చూపించారా? అంటే ఆబ్వియస్లీ డెఫినెట్గా నేను ఫస్ట్ ఇలా కావాలి ఇలా కావాలి ఇలా ఉండాలని చెప్పి చేస్తాను, ఆ తర్వాత వాళ్ళిద్దరిని కాంబినేషన్లో చేసి చూపిస్తాను అనమాట. ఫస్ట్ అమ్మాయికి కూడా నేను అమ్మాయిలా చూపించాను, అబ్బాయికి నేను అమ్మాయిలా చూపించాను. ఆ ప్లేస్లో ఇప్పుడు హీరోయిన్ ఉందనుకోండి, హీరో ఇలా ఉంటాడని చూపించేవాడిని, హీరోయిన్ అనుకోండి నేను హీరోయిన్ అనుకో అని చెప్పేసి హీరోయిన్ చూపించాను అనమాట.
ఇలా ఉండడం తెలియదు కదా, అంటే వాళ్ళు కొత్త వాళ్ళు కదా, సో కొత్త వాళ్ళు అయినప్పుడు కంపల్సరీ చేసి చూపించాల్సింది, లేకపోతే వాళ్ళకి రావు ఎక్స్ప్రెషన్స్ అని కూడా. హీరోయిన్కి ఇంత బోల్డ్ కంటెంట్ అమ్మాయి ఎలా యాక్సెప్ట్ చేసింది చేయడానికి? అమ్మాయి కొంచెం మెచ్యూర్డ్ అమ్మాయి, అమ్మాయి చిన్నపిల్లం కదా, బట్ ఆలోచించే శక్తి అమ్మాయికి ఉంది ఏదైనా కూడా. కథ చెప్పగానే లైన్ చెప్పగానే బాగుందండి ఇది చేస్తానని చెప్పేసి అనమాట. సో ఈరోజు అమ్మాయికి మంచి అప్లాజ్ వచ్చింది థియేటర్ నుంచి, అమ్మాయి పర్ఫార్మెన్స్ కదా మంచి గుడ్ పర్ఫార్మెన్స్. ముందు తెలుగు అమ్మాయిని ట్రై చేశారా ఎవరు యాక్సెప్ట్ చేయకపోవడం? చాలా మంది తెలుగు ట్రై చేశాం కానీ ఎవరు వరకలేదు, బట్ అందుకనే అమ్మాయి మీడియా ద్వారా వచ్చింది. బాంబే వాళ్ళని ట్రై చేద్దామని? లేదు లేదు, బాంబే వాళ్ళు కూడా నేను వెళ్ళను కానీ, బట్ తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటాం. పెట్టిన పెట్టుబడికి ఈ 3-6-7 మంత్స్ మళ్ళీ దానికి చాలా పెరిగిపోతూ ఉంటాయి కదా, ఎంతవరకు వచ్చిందంటారు? అంటే నిన్నటి రెస్పాన్స్ కంటే ఈరోజు కలెక్షన్స్ పరంగా కొంచెం బెటర్ అయినాయి, వస్తుంది మ్యాక్సిమం పెట్టిన పెట్టుబడి వరకు బాగానే వర్కౌట్ అవుతుంది మరి, అది ప్రాబ్లం లేదు. ఓకే, ఎప్పుడో 3-4 ఇయర్స్కి ఒక సినిమా తీస్తూ ఉంటారు. సో లేదండి, నేను అంటే 1 ఇయర్కి ఒక సినిమా వస్తూ ఉంటుంది, అది మ్యాక్సిమం 1 ఇయర్కి ఒక సినిమా తీస్తుంటాను, బట్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక సినిమా చేశాను అది ప్రస్తుతానికంటే అది అవార్డ్స్కి పంపించాను, నేషనల్ అవార్డ్స్కి వాటికి. ఇది అది చేస్తున్నప్పుడు ఇది కూడా చేశాను అనమాట. సో లాస్ట్ ఇయర్ చేశాను ఆ సినిమా, అంతకుముందు సంవత్సరం ఆ సినిమా చేశాను, ఇది లాస్ట్ ఇయర్ చేశాను, ఇది ఫిబ్రవరే కదండి ఇయర్ రిలీజ్ అవుతుంది. సినిమాలేనా ఇంకా వేరే ఇంకేదన్నా ప్రొఫెషన్లో ఏం లేదు, మొత్తం బిజినెస్ లాంటివి ఏం లేవా? మరి ఓన్లీ సినిమా మీద డిపెండ్ అయితే మీరు అనుకున్న ఇన్కమ్, కానీ ఫినాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు పడటం లాంటివి జరుగుతున్నాయి? అంటే ఇది కళకు సంబంధించిందండి, కళాకారుడికి డబ్బుతో కొలమానం కాదు, బిజినెస్ వేరు. కానీ ఆ కళ ప్రూవ్ చేసుకోవాలన్నా మనీ కావాలి కదా. అంటే బట్ అదే ఫ్రెండ్స్ కలుపుకొని చేస్తూ ఉంటాను కదా, బట్ నేను కొంత మా ఫ్రెండ్స్ని పెట్టుకుని చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి అది ప్రాబ్లం లేదు. కళాకారుడికి చప్పట్లు ఎంకరేజ్మెంట్ అది ఉంటుంది థియేటర్లో చూసినప్పుడు, సినిమా చేసిన తర్వాత ఆ సినిమాకి వచ్చే రెస్పాన్స్ ఉంటుంది కదా, అదే ఆనందం ఇస్తూ ఉంటుంది, ఇంకంతమించి వేరే ఉండదు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పేరెంట్స్? మీరు మా పేరెంట్స్ అంటే లేరు ఇప్పుడు ప్రజెంట్, అంటే చనిపోయారు. నేను వైఫ్, ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు. మీ సినిమాలు మీ వైఫ్ చూస్తారా? చూస్తారు. అన్ని సినిమాలు చూసారా? అన్ని సినిమాలు చూస్తాను. ఈ ట్రైలర్ చూపించారా? ఏమన్నారు తను? తను ఏమన్నా అంటే మెచ్యూర్డ్ ఆలోచించాలి అంతే, వాళ్ళు కూడా కొంచెం మెచ్యూర్ ఉండే వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. బాగుంది ట్రైలర్, బాగుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది ట్రైలర్. తను ఎప్పుడు ఎందుకు ఇలాంటివి తీస్తున్నారు, నా ఈ సీన్స్ లేకుండా చేయొచ్చు కదా అని ఎప్పుడు చెప్పలేదా? సీన్స్ అంటే యాక్చువల్గా చెప్తున్నా కదా, కథలో వచ్చే ఒక భాగం కాబట్టి దాన్ని ఎవరు కాదనలేరు, కథలో వచ్చేది వన్ ఆఫ్ ది పార్ట్ కదా సీన్స్ అని కూడా. సినిమా చూసినప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు ఒక నిన్నైతే ఒక 20 ఫ్యామిలీస్ వచ్చారు సినిమాకి, వాళ్ళందరూ బాగుందని వెళ్ళారు, వాళ్ళు ఎవరు తెలియదు అసలు మాకు, సంబంధం లేని వాళ్ళు అనమాట, వాళ్ళు లవర్స్ వచ్చారు ఫ్యామిలీతో వచ్చారు, బాగుంది సినిమా, చక్కగా ఉంది, ఇందులో ఏం లేదు కదా. మేకింగ్ అప్పుడు ఎప్పుడైనా వస్తారా మీ వైఫ్ సెట్స్? ఈ మూవీ అప్పుడు వచ్చారా? వచ్చారు. ఏ సీన్స్ అప్పుడు వచ్చారు అంటే ఫస్ట్ నేను వరంగల్ చేస్తే అప్పుడు వచ్చారు, వస్తుంటారు కామన్గా షూటింగ్ చూద్దామని వస్తూ ఉంటారు అనమాట. ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి 20 ఇయర్స్. 20 ఇయర్స్ బి గోపాల్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశాను. ఫస్ట్ ఆయనతోనేనా స్టార్ట్ చేసింది? ఫస్ట్ ఆయన దగ్గర, బి గోపాల్ గారి దగ్గర చేశాను, ఆయన దగ్గర అసిస్టెంట్గా అసోసియేట్గా వర్క్ చేశాను. నా ఓన్ ప్రొడక్షన్ ఫస్ట్ 1940లో గ్రామం, నా ఓన్గా చేశాను అనమాట, నేనే డబ్బులు పెట్టుకొని చేశాను, నాకు వచ్చింది డబ్బు, వచ్చింది మంచి బాగానే ప్రాఫిట్స్ వచ్చింది. అది మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీకి రావడానికి? బాలచంద్ర గారు, బాలు మహేంద్ర గారు, భారతీరాజా గారు, వాళ్ళంటే బాగా ఇష్టపడతారు, వాళ్ళ సినిమాలు బాగా ఇష్టపడతారు. అంటే ఒక డైరెక్టర్స్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఆ ఫిలిం చూడగానే పలానా డైరెక్టర్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. అలాగా నా ఫస్ట్ సినిమా నుంచి కూడా నాకు ఒక జానర్ ముద్ర ఉందన్నమాట, ఈ డైరెక్టర్ ఇలాంటి సినిమాలు చేస్తాడు, గుడ్ మూవీస్ అంటే ఆర్ట్ ఫిల్మ్ కళాత్మకమైన చిత్రాలు చేస్తారనే ఒక ముద్ర ఉంది. బట్ కళాత్మకతో పాటు వ్యాపారానికి సంబంధించింది కూడా చేయాలని. ఇప్పుడు ఈ మధ్య ఇలాంటివి తీస్తున్నారా, కొంచెం బోల్డ్ కంటెంట్ ఉన్నవి? బోల్డ్ అని కాదు, బట్ వాణిజ్యపరంగా ఇలాంటి కొన్ని అంశాలు జోడించాలి, లేకపోతే అందరూ యాక్సెప్ట్ చేయలేరు. సో మనీ రావాలంటే ఇలాంటివి ఉండాలంటారు కంపల్సరీగా? కావాలి, కళాత్మకమైన వ్యాపారం ఇది. సో కళాత్మకమైన వ్యాపారం అన్నప్పుడు వ్యాపారం సంబంధించింది కూడా ఉండాలి, ఆడియన్స్కి ఏం కావాలో అవి కూడా ఉంటేనే వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు.
సో ఈ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. 1940 లాంటి సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అవ్వవు అంటారా? కష్టం, అవి రీచ్ అవ్వవు అంత తొందరగా. మెసేజ్ ఓరియంటెడ్ వరకు ఓకే, కానీ మెసేజ్ చెప్తుంటే వాళ్ళకి పెద్దగా ఎక్కదు. ఎక్కదు. ఇలాంటివి చూస్తే దీంట్లో ఏముందా అని చూద్దాం అని క్యూరియాసిటీతో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం ఎలాగ ఇంజెక్ట్ చేయాలి, అలా ఇంజెక్ట్ చేయాలి ఆడియన్స్కి. ఆ మెసేజ్ని కూడా ఎంటర్టైన్మెంట్గా ఇంజెక్ట్ చేయాలి, అప్పుడు సక్సెస్ అవుతుంది. అంటే ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు 1940 అలాంటి సినిమా, దాని తర్వాత అది హిట్ అయింది, ఆడియన్స్ అంత ఎక్కువగా రీచ్ కాలేదు అనుకున్నప్పుడు ఇలాంటివి కాదు జానర్ మార్చాలని ఆడియన్స్ కోసం ఇలాంటి సినిమాలు తీయడం స్టార్ట్ చేశారా? నేను ఫస్ట్ టైం తీసాను ఇది. ఫస్ట్ నుంచి కూడా అన్ని ఆర్ట్ ఫిల్మ్స్ జానర్లో ఉంటాయి, కమలతో నా ప్రయాణం కానీ, హై స్కూల్ ఫస్ట్ మూవీకి. తర్వాత మీ జానర్ మార్చేశారు ఎందుకు, ఇది ఒక కారణమేనా? లేదు, ఫస్ట్ మూవీ తర్వాత కమలతో నా ప్రయాణం వచ్చేసి అది కూడా ఒక ఊరి చివరి ఇల్లు అని రైటర్ది, అది దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన కథ తీసుకొని చేశాను. లజ్జా మూవీ వచ్చి మైదానం, చలంగారి మైదానం కదా అది. బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ వచ్చి ఒక రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకొని చేశాను ఒక రైతు గురించి. అంతేగాని ఇక్కడ నేను అంటే ఇలాంటి వాణిజ్య అంశాల మీదకి వెళ్ళలేదు ఎక్కడ కూడా. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో చేశాను సినిమాలన్నీ కూడా, డిఫరెంట్ డిఫరెంట్ జానర్ తీసుకొని అంతేగా. అంటే ఎప్పుడు న్యూ కమర్స్కే, న్యూ టాలెంట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు మీ సినిమాల్లో, ఎందుకు? కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా కాస్టింగ్ తక్కువ ఉంటుందన్నా? న్యూ కమర్స్ అంటే వాళ్ళ ఫ్రెష్నెస్ కనిపిస్తుంటుంది చూసే వాళ్ళకి. ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళ మీద ఎలాంటి సబ్జెక్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారంటే అది వాళ్ళ మీద ఒక లవ్ సీన్ ఉన్నా కూడా కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది చూసే వాళ్ళకి. అదే ఆల్రెడీ చేసిన వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ తెలుసు, వాళ్ళు ఏంటో తెలుసు కాబట్టి, అంతకుముందు చేసిన సినిమాలు ఉంటాయి కాబట్టి అవి ఇవి అని లెక్కలేసుకొని కూర్చుంటారు. అదే ఇదనుకోండి అలా ఏముండదు, ఫ్రెష్గా చూస్తుంటారు వాళ్ళు కూడా, ఫీల్ అవుతుంటారు వాళ్ళు చూసుకుంటారు. ఈ మూవీ అప్పుడు ట్రైలర్ జీతా రాజశేఖర్తో చేయించడానికి రీజన్ ఏంటి? ఆవిడ్ని, ఆవిడ సెన్సార్ బోర్డు మెంబర్గా ఉండి ఆవిడ అన్ని సినిమాలు అలా చేశారు ఇలా చేశారు అంటారు, పర్టికులర్గా ఆవిడ తనతో చేయించడానికి రీజన్ ఏంటి? అంటే ఎవరప్పుడు గెస్ట్ కావాలి కదండి, ఒక ఆడియో ఫంక్షన్ అంటే ఒక గెస్ట్ కావాలి. సో ఆ రోజు మాకు తెలిసిన మా ఫ్రెండ్ సలీం ద్వారా నేను అతను పిలిపించాను అనమాట. పిలిపిస్తే ఆవిడ కూడా వస్తామని చెప్పింది, వచ్చింది ఆడ అభిప్రాయం చెప్పింది అంతే, తను ఏదైతే ఫీల్ అయిందో అది చెప్పింది. అంతేగాని కావాలని ఇలాగ చేద్దామని లేదు. ఆవిడ మాటలు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకున్నారు మీరు? ఏది ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి అని చెప్పారు కదా. అంటే అది బిఫోర్ మ్యారేజ్ కదా, బిఫోర్ మ్యారేజ్ అయినప్పుడు హీరోయిన్ ఉంది, వాళ్ళ ఇంట్లో చేసుకోలేదు, వాళ్ళ ఇంట్లో చేసుకోలేరు అయ్యాను కూడా, ఎందుకంటే ఫాదర్ ఉంటారు మదర్ అందరూ ఉంటారు, హీరో ఉన్నాడు వాళ్ళ ఫాదర్ మదర్ ఉంటారు, వాళ్ళు ఇలా ఏదైనా చేసుకోలేరు కదా బిఫోర్ మ్యారేజ్. అప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అది ఓకే, పెళ్ళిన తర్వాత ఎలాగో వేసుకో, బట్ బిఫోర్ మ్యారేజ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఒక కిస్ చేసుకోవాలంటే డిఫరెంట్ ఏరియాస్, ఒక పార్క్ ఎంచుకుంటారు లేకపోతే ఒక థియేటర్కి వెళ్తారు, ఎమోషన్స్ ఏదైనా పంచుకోవాలంటే ఏదో ఒక ప్లేస్కి వెళ్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇవి అంతే, కానీ పెళ్ళైన తర్వాత పార్క్లో ముద్దు పెట్టుకోలేరు కదా, వెళ్ళి వెళ్ళి ఇల్లు ఉంటుంది కదా, స్పేస్ ఉంటుంది కదా. కానీ అర్జున్ రెడ్డి అలెక్సాండర్ సినిమాలు వచ్చినప్పటి నుంచి కొంచెం బోల్డ్ కంటెంట్ ఉన్నవి తెలుగు సినిమాలు ఎక్కువైపోయాయి అంటున్నారు, మీరు కూడా ఆ సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశారనుకోవచ్చా? లేదు, నాకు వాళ్ళ సినిమాలు ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదు నాకు, బట్ నాకు ఒక స్టైల్ ఉంది కాబట్టి ఆ స్టైల్లో నేను సినిమా తీసాను, అంతేగా నాకు సంబంధం లేదు. నేను ఎప్పుడు ఫాలో అవ్వను ఎవరిని కూడా, నాకు నచ్చింది ఏదైతే ఉందో అది తీస్తాను అంతే. నేను చదివినప్పుడు లేకపోతే విన్నప్పుడు చూసినప్పుడు ఏదైనా నాకు చేయాలి ఎమోషన్ చెప్పాలి అనుకున్నప్పుడు అది చెప్పేస్తాను. అంటే పిల్లలకి కానీ యూత్కి కానీ, అప్పుడే టీనేజ్లోకి వస్తున్న యూత్కి సినిమాలు ఈ సినిమా చూసినప్పుడు కాలేజ్లో క్లాస్ రూమ్స్లో ఇలా చేసుకోవచ్చా అని వాళ్ళకి తెలియని మనం నేర్పిస్తున్నట్టే అని మీరు అనిపించలేదా? బయట జరిగేవి కదండి ఇవన్నీ కూడా. మీరు నిజంగా బయట జరిగిన ఎక్కడ చూసే పెట్టారా ఇవి? బయట రియల్గా జరిగిన ఇన్సిడెంట్సే కదా ఇవి. ఇప్పుడు పార్క్కి వెళ్తే మనకి ఏం కనిపిస్తుంటుంది? పార్క్ దాకా ఓకే, కానీ కాలేజెస్లో అనేది కొంచెం ఆక్వర్డ్గా. అందుకే కదా కాలేజెస్లో కూడా కొన్ని కొన్ని మనం కొన్ని ఫోన్ వెబ్సైట్స్ చూస్తే భయంకరంగా ఉన్నాయి కాలేజీలో చేసుకునేవి కూడా, అవి వాస్తవాలే కదా అవన్నీ కూడా. కొన్ని రూరల్ ఏరియాకి వెళ్తే కొన్ని ఏది మనం తోటల్లోకి వెళ్ళడమో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళడం జరుగుతుంది, అలాంటివి విన్నాము. కానీ కాలేజ్లో అనేది కాన్సెప్టే కొంచెం
కొత్తగా కాలేజ్ కాన్సెప్ట్ కూడా పాతదే, అందరూ జనరల్గా అయితే అందరూ కాదు కానీ బట్ దాన్ని చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. 1940 స్టోరీ చేసినప్పుడే దీనికి ఇది సినిమా మనీ వచ్చినా రాకపోయినా ఒక నేషనల్ రేంజ్ అవార్డ్ రేంజ్కి వెళ్ళాలి ఒక గుర్తింపు వస్తుంది అని అనుకునే స్టార్ట్ చేశారా సినిమా? డెఫినెట్గా వస్తుందని అనుకున్నారా? లేదు, 1940లో గ్రామం సినిమా వచ్చేసి నేను అలాంటి అంటే అవార్డ్స్ వస్తాయి అవి నేను చేయలేదు కానీ బట్ నేను ఒక కంటెంట్ అనుకున్నాను, కులాల గురించి చెప్పాలి, కుల మతాలు లేని ఒక సొసైటీ చూడాలి అనే కంటెంట్తో సినిమా చేశాను. మానవత్వం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అనే ఒక థాట్ ప్రాసెస్లో స్టార్ట్ అయింది ఆ కథ. నేషనల్ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది, ఇంకా ఏదో భరతమణి అవార్డ్స్ చాలా వచ్చాయి, అవార్డ్స్ చాలా వచ్చాయి. అన్ని అవార్డ్స్ ఒక సినిమాకే రావడం ఒక రకమైన రెస్పాన్సిబిలిటీని ఇచ్చి ఉంటుంది. నెక్స్ట్ టైం దీనికంటే బెటర్గా ఉండే సినిమాలు తీయాలి అనుకుంటారు కానీ వెంటనే జానర్ మార్చేశారు. నచ్చాలి కదా, మనసుకి నచ్చాలి ఏదన్నా ఒక కంటెంట్. ఎందుకంటే బెటర్ అంటే ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఒక సెక్స్ వర్క్ గురించి చెప్పాలనుకున్నాను, చెప్పేస్తాం అంతే, స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాం. లేదా ఒక ఉమెన్ గురించి చెప్పాలనుకున్నాం, ఆవిడ బ్యాక్డ్రాప్ ఏంటి, ఆవిడ కథ ఏంటి అని తెలుసుకుని అలా కూడా చేస్తుంటాం. ఒక రైతు గురించి చెప్పాలనుకున్నాం, చెప్తుంటాం అలాగనమాట. మైండ్కి మనసుకు నచ్చాలి అదే చేయాలనుకున్నాం. అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కానీ ఒక క్లాసికల్ సినిమాస్ కానీ బోల్డ్ కంటెంట్ సినిమాస్ కానీ ఈ త్రీ కైండ్ ఆఫ్ జానర్స్ తీసుకుంటే ఎక్కువగా ఏది ఏది రీచ్ అవుతుంది ఆడియన్స్కి? అంటే యూత్ఫుల్ కంటెంట్ కొంచెం రీచ్ అవుతుంది బాగా. కాలేజ్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ కొన్ని యూత్ఫుల్గా ఉన్నాయి, బాగా రీచ్ అవుతాయి. అంటే చెప్పే విధంగా చెప్పాలి వాళ్ళకి. నెక్స్ట్ కూడా ఇలాంటివి ఏమైనా డిఫరెంట్గానే చూస్తామా, వేరేవి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనేం చేస్తానండి మీకు తెలీదా? డిఫరెంట్ జానర్కి వెళ్తామండి, వేరే ఇంకొక సబ్జెక్ట్ ఏదైనా చేస్తాం. కానీ ఈ సినిమాకి ఎన్ని చాలా టైం పట్టింది కదా, మీరు కంప్లీట్ చేయడం ఫాస్ట్గానే చేశారు కానీ బట్ అదే సెన్సార్ దగ్గర కొంచెం టైం పట్టింది. నెక్స్ట్ టైం ఇంకేదన్నా సినిమా మీరు చేస్తున్నప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చేయాలి కదా, సెన్సార్ వి అవి ఇవి ఇవి ఎప్పటికో సెన్సార్ వస్తుంది అనుకొని తీస్తే మీకు ఈ 6 మంత్స్ 7 మంత్స్ అన్నీ అలాగా అన్నీ అలాగా జరుగుతాయనే లేదు, అన్నీ సెన్సార్ దగ్గర ఆగిపోతేనే లేదు. ఒక్కోటి ప్రాబ్లమటిక్గా ఉంటుంది అంతే, అన్నీ కూడా అలాగా జరుగుతాయి. నాకు ఎంతమంది చేసిన సినిమాలు ఎక్కడ కూడా సెన్సార్ దగ్గర ఆగలేదు, ఇది ఒక్కటే ఆగలేదు. చాలామంది ట్రైలర్ చూసినప్పుడు దానికి దీనికి ముందే సినిమా మేము రిలీజ్ చేయనివ్వము, సెన్సార్ రానివ్వము అది ఇదని చాలా కామెంట్స్ చేశారు. అంటే నిజంగా ఈ సినిమా రిలీజ్ అవ్వదేమో అనుకున్నాము. అలాంటి ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ నుంచి మీరు సెన్సార్ తెచ్చుకోవడమే కొంతవరకు మీరు సక్సెస్ అయినట్టే కదా. ఆ టైంలో అంత అందరూ మేము రిలీజ్ చేయము రిలీజ్ చేయము అన్నప్పుడు ఎక్కడైనా భయపడి వెనకడి వేశారా? లేదు, అలాంటి భయం అనేది ఏం లేదు. రిలీజ్ చేయమంటే సెన్సార్ అయిన తర్వాత మనసు ఆపడానికి ఎవరికి రైట్స్ లేవు ఎనీ థియేటర్కి, ఎందుకంటే అది సెంట్రల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ కదా. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆపమనే రైట్స్ ఎవరికి ఉండవు. బి గోపాల్ గారి దగ్గర చాలా ఇయర్స్ వర్క్ చేశారు, బాలకృష్ణ గారు చాలా సినిమాలకి వర్క్ చేస్తుంటారు. ఎప్పుడు ఆయనతో ఒక సినిమా చేద్దామని స్టోరీ రాసుకొని వెళ్ళటం ట్రై చేయడం లాంటివి ఎప్పుడు చేయలేదా? లేదు, ఎప్పుడు చేయలేదు. అదే చెప్తున్నా కదా, నాకు ఏదన్నా ఒక కంటెంట్ చేయాలనిపిస్తుంది, ఆ కంటెంట్కి చిన్న ఆర్టిస్టులు వాళ్ళు వెళ్ళి ఉంటే బాగుంటుంది. పెద్దవాళ్ళకంటే అదొక మాస్ ఇమేజ్ ఉన్న స్టోరీస్ అవి సరిపోయి. కానీ ఎన్ని చిన్న సినిమాలు చేసినా ఇండియాస్ ఇండస్ట్రీలో ఉన్నారని గుర్తింపు, ఒక పెద్ద సినిమా ఒక పెద్ద స్టార్ట్తో చేస్తే ఆటోమేటిక్గా పాపులర్ అయిపోతారు కదా. అలా పాపులర్ అవుతే డబ్బు వస్తుంది. కానీ ఇప్పుడు భారతీ రాజా గారు ఉన్నారు, బాలు మహేంద్ర గారు ఉన్నారు, వాళ్ళు డైరెక్టర్సే, కానీ వాళ్ళ సినిమాలు ఎలా ఉంటాయి? ఒక కంటెంట్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, ఒక డైరెక్టర్ కనిపిస్తూ ఉంటాడు సినిమాలో. అంటే డైరెక్టర్స్ మూవీస్ అనేవి కొన్ని ఉంటాయి, హీరో మూవీస్ అనేవి కొన్ని ఉంటాయి. హీరో మూవీస్ చేయాలనుకున్నప్పుడు డైరెక్టర్ అనేవాడు మర్చిపోవాలి, నేను డైరెక్టర్ ఈ సినిమాకి అండి. ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోవాలనుకుంటే కొన్ని సినిమాలు ఇస్తే డైరెక్టర్స్ మూవీ అనేది కొన్ని ఉండాలి. బట్ అది నాకు ఏదైనా సినిమా చేసేటప్పుడు ఇది ఒక పలానా డైరెక్టర్ మూవీ అనేది పట్లర్ కనిపిస్తూ ఉంటుంది ప్రతి షాట్లో కూడా. అలాంటి మూవీస్ చేయడం నాకు ఇష్టం అన్నమాట. అయితే మన హీరోలు డిఫరెంట్ జానర్స్కి రాలేరంటారా, చేయలేరంటారా హీరోయిజం మాస్ ఇమేజ్ వదిలేసి? అంటే చేస్తారు, కొంతమంది చేస్తున్నారు కదా హీరోలు కూడా. ఎందుకంటే వాళ్ళు హీరోయిజం ఈ మధ్య స్టార్ట్ చేశారు, మొన్నటిదాకా హీరో అంత హీరోయిజం సినిమాలే వచ్చాయి కదా ఇండస్ట్రీలో. ఈ మధ్య కొంచెం మొదలైంది అది కూడా, స్టార్డమ్ పక్కన పెట్టి
డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అనేది స్టార్ట్ అయింది. మీ స్టోరీస్కి పెద్ద హీరోలు ఎవరు సెట్ అవ్వరా? అవరు. పెద్ద హీరోలకు సెట్ అయ్యే స్టోరీస్ మీరు రాసుకోరా? రాసుకోరా అంటే బట్ నాకు ఎందుకో నా మనసుకు నచ్చాలి, ఫస్ట్ చేయాలని అనిపించాలి, అనిపించినప్పుడే వెళ్ళగలను. ఇప్పుడు సొసైటీలో ఉండే ఒక క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది, ఒక మామూలు ఆర్డినరీ పర్సన్, వాడు సొసైటీ కోసం పోరాడుతూ ఉంటాడు, ఒక నార్మల్ వ్యక్తి, మిడిల్ క్లాస్ ఉండే ఒక కుర్రవాడు అనుకో. మిడిల్ క్లాస్లో కుర్రవాడు ఏం చేస్తాడు అనేది అది కామన్గా నడుస్తుంది. బట్ హీరోయిజం ఉండాలి దాంట్లో. మళ్ళీ మామూలు కుర్రవాడికి హీరోయిజం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా అలాగా. సో అలాంటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి దాంట్లో కథ తయారు చేసుకుంటప్పుడు. అంటే మీరు డబ్బులు సంపాదించాలి, ఒక అవి ఇవి తీసుకోవాలి, మంచి స్టార్ ప్రొడ్యూసర్ను డైరెక్టర్ను అవ్వాలి, అలాంటివి లేకుండా సినిమాలు తీస్తున్నారు అంతేనా? అలాంటి ఆలోచన లేదు. డబ్బులు సంపాదించాలి అంటే కోటి కోటి ఎంత సంపాదించిన వరకు లాస్ట్కి ఎక్కడికి పోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం కదా. బట్ మంచి సినిమాలు మంచి భావాలతోనూ మంచి ఉద్దేశాలతో సినిమా తీయాలనేది నేను అనుకుంటాను. బట్ ఇది కూడా మంచి ఉద్దేశంతో తీసిన సినిమా, ఇది చూసిన తర్వాత అర్థమైంది అందరికీ చాలా గొప్పగా ఉంది సినిమా ఇది అని. అందరూ అదే అంటున్నారు, ట్రైలర్ ఏంటి, తర్వాత పోస్టర్లు ఏంటి, అసలు ఈ సినిమా సంబంధం లేదు అసలు, రావాలి కదా, వచ్చిన తర్వాత కదా తెలిసేది. రాకుండా ఉంటే అతను అక్కడే ఉండి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బట్ లోపలికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అర్థమైంది, వాళ్ళకి షాక్ అయిపోయారు అందరూ, అసలు థియేటర్ మొత్తం షాక్ అయిపోయారు లాస్ట్ ఇద్దా సినిమా అని చెప్పేసి. అది అలా ఉంటుంది అన్నమాట. మీరు చూడండి, చూసిన తర్వాత మీరు చెప్తారు. కానీ ఎవరైనా ఇండస్ట్రీకి వస్తే బా ఫట్ ఫట్న ఇయర్లీ అట్లీస్ట్ 1 or 2 ఫిల్మ్స్ తీయాలి, స్టార్ హీరోస్ చేయాలి, స్టార్ మూవీస్ చేయాలి, మనీ ఎర్న్ చేసుకోవాలి, ఇదే కాన్సెప్ట్తో ఉంటుంది. మీలా ఉండే వాళ్ళని నేనైతే ఇప్పటివరకు ఎవరిని చూడలేదు, వెళ్ళలేదు కూడా. అంటే అదే నా తత్వం, అదే నేను డబ్బుల కోసం ప్రయత్నం చేసేవాడిని. అయితే నా ఫస్ట్ సినిమా కూడా నేను తీసేవాడిని కాదు, డబ్బే రావాలి అని ఒక దాంతో వెళ్ళుంటే నా 1940 గ్రామ్ అనేది చేసేవాడు కాదు. ఇంకొక మైండ్ అంటే మైండ్ డబ్బుల కోసం పరిగెడతా ఉండేది, ఏదో చెప్దాము సొసైటీకి, ఒక మంచి విలువలున్న సినిమా చేద్దాము, మంచి ఉద్దేశాలతో ఉన్న సినిమా చేద్దాం అనే ఒక తత్వంతో ఉన్నాం కాబట్టి అలాంటి సినిమాలు తీసుకుంటూ వచ్చానమాట. ఇది కూడా డిగ్రీ కాలేజీ పేరుగా, డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అవుద్ది సినిమా, కానీ ఎండింగ్ ఎక్కడో ఉంటుంది. అంటే సొసైటీలో ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది, ఫైనల్గా వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు సొసైటీలో అనేది చాలా పెయిన్ఫుల్గా తీశాను. అలాగే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, వాళ్ళ ఫాదర్ సొసైటీకి రిప్రజెంటేషన్ అనమాట, ఇలాంటి వాడు ఉండకూడదని, ఇలాంటి వాడు అసలుకి సొసైటీలో ఉండకూడదని చూపించాను. ప్రేమికులు కూడా ప్రేమించుకున్న తర్వాత తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, అలాగే పిల్లల మనసు కూడా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ మనసును అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి దాంట్లో చెప్పింది నేను. కానీ సినిమాల ద్వారా ఇచ్చే మెసేజెస్ ఆడియన్స్ నిజంగా వింటారా, ఎంతవరకు రీచ్ అవుతాయి అంటారు? మనం చెప్తే కానీ తెలుసుకునే పొజిషన్లో సొసైటీ లేదు అని అనుకోవచ్చా? వింటారు కొంతవరకు, అంటే సినిమా అనేది బిగ్ స్క్రీన్ కదా, దాని మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని మీద మైండ్ అంటే చూస్తారు, ఎంటర్టైన్మెంట్గా చూస్తుంటారు. కొన్ని మెసేజ్ చెప్తే కొంచెం చాలా తక్కువ తీసుకోవడం, కొంతవరకు ఆలోచిస్తారు, అక్కడవరకు ఆలోచించి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా వాళ్ళు ఉంటారు అంతే. మీరు అలా ఏదన్నా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారా, మిమ్మల్ని కదిలించిన సినిమాలు ఉన్నాయా? స్టార్టింగ్ స్టేజ్లో చూసిన సినిమాలు ఉంటాయి కదా, బాలు మహేంద్ర గారి సినిమాలు. మీరు టీనేజ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ సినిమాలు చూసేవాళ్ళు ఎక్కువ, మహేంద్రత్నం గారి సినిమాలు వాళ్ళ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఆకల రాజ్యం అలాంటి సినిమాలు మేము టీనేజ్లో ఉన్నప్పుడు అలాంటివి కదిలించాయి మిమ్మల్ని. లవ్ స్టోరీస్ అలాంటివి ఎప్పుడు? లవ్ స్టోరీ కూడా మరో చరిత్ర. తర్వాత ఎక్కువగా వేల సినిమాలు చూస్తుంటాను, బాబు గారి, విశ్వనాథ్ గారి. మీ పిల్లలు చూస్తారా మీ సినిమాలు? చూస్తారు. ఈ సినిమా చూసారా ట్రైలర్? చూశారు. అంటే పిల్లలు అంటే వాళ్ళు కిడ్స్, ఫస్ట్ క్లాస్ యూకేజీ వాళ్ళు, బట్ వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. మూవీ చూశారు ఇంట్లో, థియేటర్లో కూడా చూశారు. అది బాగుండదు మన అంటే దాంట్లో మంచి అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చూస్తూ ఉంటారు. నంది అవార్డ్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ ఇన్ని తెచ్చుకున్నారు, కమర్షియల్ సినిమాలు అనేవి అసలు ఇంకా మీ మీ లైఫ్లో కానీ జర్నీలో కానీ ఇప్పుడు కూడా రావు? ఇప్పుడు చేసేది మూవీ కమర్షియల్గానే ఉంటుంది. కమర్షియల్ మీన్స్ ఏంటంటే డబ్బులు వస్తే కమర్షియల్ సినిమా.
డబ్బులు రాకపోతే నేను చేసే సినిమాలో డబ్బులు రాకపోతే ఆర్ట్ ఫిల్మ్ అయ్యింది, డబ్బులు వస్తే కమర్షియల్ అవుతుంది. అంతే తేడా రెండు. ఈ సీన్స్ చేసేటప్పుడు షూటింగ్ టైంలో మేకింగ్ టైంలో ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా యాక్టర్స్తో? అందులో అంటే చాలా ఉంటాయి షూటింగ్ టైంలో, బట్ వాళ్ళకి కొంచెం అర్థం కాక అర్థమయ్యి రకరకాలుగా, అంటే ఒక చోట చేయలేదు మేము, కేరళలో చేసాము, బెంగళూరులో చేసాము, మైసూర్లో చేసాము, వరంగల్లో చేసాము, తర్వాత హైదరాబాద్లో చేసాము, తర్వాత తునిలో చేశాను, విజయవాడలో చేశాను, చాలా చోట్ల చేశాను షూటింగ్. ఇది అడల్ట్ కంటెంట్ మూవీయా, ఫ్యామిలీ మూవీయా, యూత్ మూవీయా? ఇది యూత్ మూవీ. ఓకే. అడల్ట్ కంటెంట్ కాదు, బట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. అంటే ఎంటర్టైన్ మీన్స్ ఏంటంటే పరువు హత్యలు మీద చేసిందనమాట. ఆనర్ కిల్లింగ్స్ అనేవి మంచిది కాదు అనే కంటెంట్ మెయిన్. ఇప్పుడు ఎవరికి ఎవరు చెప్పలేదు కానీ, బట్ ఆనర్ కిల్లింగ్స్ సినిమాది. కొంచెం నెక్స్ట్ టైం నుంచి అన్న ఏదన్నా ఫెమిలియర్ ఫేస్ ఉన్న హీరో హీరోయిన్స్, పెద్ద హీరోస్ వాళ్ళతో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, మళ్ళీ కొత్త వాళ్ళతోనే చేస్తారా? అంటే నేను తీసుకున్న కథ ప్రకారం నేను వెళ్తాను. ఒకవేళ ఫెమిలియర్ ఫేస్ కావాలనుకుంటే ఫెమిలియర్ ఫేస్ని పెడతాను ఆ కథకి, లేదు కొత్త వాళ్ళతో బాగుంటుంది అనుకుంటే కొత్త వాళ్ళని పెట్టుకొని చేస్తుంటాను. నాకు ఈ కథకి పలానా ఆర్టిస్ట్ బాగుంటారంటే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తాను నేను, వెళ్ళి నేను వాళ్ళ కథ చెప్పి ఒప్పించి చేస్తాను ప్రసంగం. ఇప్పుడు మీరు తీసిన డిగ్రీ కాలేజ్ సినిమా కొంచెం ఆర్ఎక్స్ కానీ అర్జున్ రెడ్డి సినిమాల జానర్లో ఉన్న ఆ సినిమాలు వచ్చినంత సక్సెస్గా ఎందుకు ఇది వెళ్ళలేకపోతుంది? అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది కరెక్ట్ నాకు అర్థం కాదు. అంటే నిన్నే కదా రిలీజ్ అయింది, చాలా వరకు స్టూడెంట్స్ వాళ్ళు యూత్ లీడర్స్ అందరూ కూడా ఈ సినిమాని ఆపేయాలని గొడవలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరు సినిమాలు చూడాల, సినిమా చూస్తుంటే నిజంగా గొడవలు చేసినా ఓకే నేను ఒప్పుకుంటాను. అందువల్ల ఏంటంటే చాలా వరకు ఈ సినిమా రిలీజ్ కాలేదేమో అనే మీమాంసం ఉన్నారు, సందిగ్ధంలో ఉండిపోయారు అన్నమాట. అదే కానీ కొంచెం సినిమా రిలీజ్ అయింది ప్రాపర్గా అని అనిపిస్తే డెఫినెట్గా జాను సినిమా ఈక్వల్గా ఉండేది. ఈ స్టూడెంట్స్ గొడవలు ఎక్కువైపోయినాయి, థియేటర్స్ దగ్గర గొడవలు చేస్తున్నారు బాగా, ఇప్పటికి ఈ రోజు కూడా గొడవలు చేస్తున్నారు. ఫస్ట్ డే రోజు ఎక్కడ చూసినా సరే వాళ్ళ ధర్నాలు రాస్తారు అప్పుడు ఎక్కువైపోయినాయి. దానివల్ల ఏంటంటే థియేటర్ అసలు సినిమా ఉందో లేదనే డౌట్లో ఉండిపోయారు అంతా. సో ఇప్పుడు అది క్లియర్ అయిపోయి నెక్స్ట్ ఈరోజు థియేటర్స్ అన్నింటిలో వచ్చిందనమాట. నిన్న చాలా వరకు చాలా థియేటర్లో వేయాలి ఆ సినిమా. నేను చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3-4 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి పెద్ద సినిమా జానుతో పాటు, 3 Monkeys అవి ఇవని. సో జాను మూవీకి అంటే ఆ కలెక్షన్స్ కానీ ఆ రేంజ్లో వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నిజంగా అంత ఉందంటారా ఆ పెద్ద సినిమాలతో? చూసిన వాళ్ళు చెప్పారు, చెప్పాం కదా చూసిన వాళ్ళు ఎక్స్ట్రాఆర్డినరీ సబ్జెక్ట్ అని అంటున్నారు. అంటే లాస్ట్ చెప్తున్నాను కదా, లాస్ట్ నిలబడి క్లాప్స్ కొట్టారు ఆడియన్స్ థియేటర్ మొత్తం. నేను చూశాను థియేటర్లో, శశికళ థియేటర్లో చూశాను. లాస్ట్ షార్ట్లో అప్పుడైతే ఆ అమ్మాయి హిజ్రా ఉందన్నమాట, హిజ్రా క్యారెక్టర్ లాస్ట్లో రివీల్ అవుద్ది. థియేటర్ మొత్తం క్లాప్స్ కొట్టి విజిల్స్ కొట్టారు, అంత రెస్పాన్స్ వచ్చింది. నేను నాకు అర్థం, నేను షాక్ అయ్యాను. అంటే నేను ఏదైతే అనుకున్నానో ఒక ఫీల్ అయ్యానో అది ఆడియన్స్లో కనిపించింది. అంటే చూడని వాళ్ళకి మనం ఏం చెప్పలేదు. మ్యాక్సిమం నిన్న కొన్ని థియేటర్లు రిలీజ్ అయింది ఫస్ట్ డే రోజు, అన్ని థియేటర్లు రిలీజ్ కాలేదు, కొన్ని థియేటర్లు రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వరకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట. మార్నింగ్ షో కొన్ని కొన్ని సెంటర్స్లో వీళ్ళు ధనాల వల్ల ఆగిందన్నమాట. తర్వాత మళ్ళీ మ్యాట్ నుంచి ఉంది. సో వి గోపాల్ గారి సినిమాలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? మీరు వర్క్ చేసిన సినిమాల్లో నేను చేసింది వర్క్ చేసింది నరసింహయుడికి, అల్లరాముడికి, అడవి రాముడు, వల్లాడి బ్రహ్మనాయుడు, వీటికి వర్క్ చేశాను. బట్ నాకు బాగా నచ్చిన సినిమా నరసింహనాయుడు సినిమా. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు, ఎందుకు ఇష్టం? హీరో అంటే అందరూ బాగానే చేస్తారు కాబట్టి అందరినీ ఇష్టపడతాం బాగా. పర్టికులర్గా అంటూ ఎవరు లేరా? పోనీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో చాలా కొత్త కొత్త యాక్టర్స్ వస్తున్నారు, వెరీ న్యూ టాలెంట్ వస్తుంది. బట్ నాకు నచ్చితే సినిమా చూస్తాను, తమిళ సినిమా చూస్తాను, మలయాళం అందరూ ఆర్టిస్టులు అందరినీ. తమిళ్లో రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? తమిళ్లో అసురం. తెలుగులో రీసెంట్గా చూసింది? తెలుగులో రీసెంట్గా అంటే గుర్తులేదు, ఇంకా చూసాను కానీ నేను అంటే రెగ్యులర్గా నేను తమిళ మలయాళం కన్నడ అన్ని సినిమాలు చూస్తుంటాను, అన్ని సినిమాలు చూస్తుంటాం. అది గుర్తుంటాం, చూస్తూ ఉంటాం, రెగ్యులర్ చూస్తూ ఉంటాం. రోజుకు 2-3 సినిమాలు చూడండి నిద్రపోలేం, ఏదో ఒకటి కళ్ళ ముందు కదలాడుతుండాలి బొమ్మ అనేది. బాహుబలి లాంటి ఎపిక్స్ మీద మీ ఒపీనియన్ కామెంట్ ఏంటి? అంటే బాహుబలి అనేది నేను
తెలుగు సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయింది సినిమా కాబట్టి. నేను దాని గురించి మాట్లాడాను, ఎందుకంటే మీరు అన్నారు కదా ఒక రేంజ్ తీసుకెళ్ళిందని, ఇంకా అంతే కదా, ఇంకెవరు చెప్పినైతే చెప్తారు. యాజ్ ఎ డైరెక్టర్గా మీరేం చెప్తారు, ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి వస్తే మంచిదంటారా, రావాలంటారా? అంటే దానివల్ల కొంతమందికే ఫుడ్ దొరుకుద్ది ఇక్కడ. చిన్న సినిమాల వల్ల, ఒక పెద్ద సినిమా వల్ల 10 మందికి ఇక్కడ జీవనాధారం ఉంటే, చిన్న సినిమాల వల్ల 100 మందికి కాదా జీవనాధారం ఉంటుంది. అదొకటే డిఫరెన్స్. బాహుబలి లాంటి సినిమాల వల్ల ఇండస్ట్రీలో బతికేది ఒక 10 మెంబర్సే. అదే చిన్న సినిమాలు 100 సినిమాలు ఉంటాయి, 100 సినిమాల వల్ల ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటుంది ఇక్కడ. జూనియర్ ఎన్టీఆర్ గారితో అల్లరి రాముడు మూవీకి వర్క్ చేశారు కదా. అవును, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీలో సింగిల్ టేక్ యాక్టర్ అంటారు, ఆ టైంలో కూడా అలానే ఉండేవాళ్ళ, సింగిల్ టేక్ యాక్టర్ బెస్ట్ పర్ఫార్మర్. ఆ టైంలో కూడా అలాగే ఉండేవాళ్ళు. అడవి రాముడికి ప్రభాస్ గారికి వర్క్ చేశారు. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా, అతను రావడం కొత్త, అప్పుడు 4 సినిమా 5 సినిమా అప్పుడు నాకు తెలిసి. సో అతను కూడా మంచి పర్ఫార్మర్. మీరు వర్క్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ప్రభాస్ గారు కానివ్వండి, ఈరోజు ఇండస్ట్రీలో స్టార్ హీరోస్. ప్రభాస్ గారు అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయారు. మీరు అనుకుంటారా వీళ్ళలో ఈ గ్రేస్ ఉంది అవుతారు అని, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు, డైరెక్టర్స్ కానీ మీరు అసోసియేట్గా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం అలాంటివి జరుగుతుంటాయా? ఎవరికైనా అనిపిస్తుంది, నాకనే ఉంది. నేను చేసేటప్పుడు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కదా, నేను అసోసియేట్ వర్క్ చేశాను. పర్ఫార్మెన్స్ ఉంటేనే కదా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలిగేది, లేకపోతే వెళ్ళారు కదా. బట్ మంచి పర్ఫార్మెన్స్ కాబట్టి వాళ్ళకి ఇంకా డిఫరెంట్ రోల్స్ చేయగల కెపాసిటీ ఉంది, చేయగలరు వాళ్ళు. వాళ్ళకి కరెక్ట్ ఇంకా మంచి సబ్జెక్ట్స్ రావట్లేదు అంటారా? అలా అని కాదు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా ఈ సందర్భం కాదు. కానీ అంటే మీరు వర్క్ చేసిన వాళ్ళతోనే అడుగుతున్నాను, వేరే వాళ్ళ గురించి అడగలేదు. అప్పుడు నేను చేసిన అసోసియేట్ వర్క్ చేసాను కాబట్టి, సో అప్పుడున్న వాళ్ళకి అప్పుడు 2 సినిమా 3 సినిమా అనుకుంటా ఒక్కొక్కరికి, అప్పటికే పర్ఫార్మెన్స్ బాగుండేది వాళ్ళకి. మీ ఫేవరెట్ యాక్ట్రెసెస్ ఎవరు? ఏమని చెప్తాం, అందరి సినిమాలు చూస్తూ ఉంటాం, అందరే చూస్తూ ఉంటాను కాబట్టి నాకు నందిత దాస్ అంటే బాగా ఇష్టం. అంటే ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మంచి మంచి మూవీస్ చేస్తుంటుంది ఆవిడ. పెద్ద సినిమాల టైంలో చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటే థియేటర్స్ దొరకవు, రిలీజ్ కష్టాలు ఉంటాయి అంటారు, అలాంటివి జరిగాయి? అలా ఏం లేదండి, నాకు దొరికినాయి కదా మొత్తం 250 థియేటర్లు వేశారు, అలాంటిది ఏం లేదు. చిన్న సినిమాలు లేదు పెద్ద సినిమాలు, బట్ క్రేజ్ ఉండాలి సినిమాకి, అంతే క్రేజ్ ఉంటే వేస్తారు. చాలామంది ప్రొడ్యూసర్స్ చెప్తుంటారు కదా, చిన్న సినిమా రిలీజ్ చేయడానికి మాకు థియేటర్స్ ఇవ్వట్లేదు పెద్ద ప్రొడ్యూసర్స్ అని, కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ప్రొడ్యూసర్ కౌన్సిల్. అలాగే లేదు, అసలు థియేటర్లు ఇవ్వకపోవడం లేదు, ఏం లేదు. బట్ క్రేజ్ ఉండాలి ప్రాజెక్ట్కి, జనాలకి, జనాలు చూడాలి అనేది డిస్ట్రిబ్యూటర్కి ఆల్రెడీ వాళ్ళకి పసిగట్టేస్తారు. వాళ్ళు పసిగట్టి ఆ సినిమా కావాలని అడుగుతుంటారు, అక్కడ తెలిసిపోయింది నీకు. అది అంటే పబ్లిసిటీ చేస్తేనే బట్టి ఉంటుంది ఏదైనా కూడా, పబ్లిసిటీ చేయాలి. అందుకని థియేటర్లు దొరకలేదు అని వేస్ట్ మ్యాటర్. ఎందుకంటే నేనే ఇంతమంది సినిమాలు కూడా చేశాం కదా, పెద్ద థియేటర్లు దొరకలేదు, బట్ ఈ సినిమాకు థియేటర్లు ఉన్నాయి, క్రేజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా తీసుకుంటారు. ప్రాజెక్ట్ క్రేజ్ ఉండాలి అంతే, ఆడియన్స్ కోరుతున్నారు ఈ సినిమా చూడాలని అనేది అనిపించాలి, అనిపిస్తే డెఫినెట్గా ఇస్తారు థియేటర్లు. నీ చేసిన సినిమాల్లో మీకు కమర్షియల్గా ఫినాన్షియల్గా అనుకున్న స్థాయికి రాకుండా ఫెయిల్యూర్ అయ్యి ఫినాన్షియల్గా డబ్బులు రాని సినిమాలు ఏంటి? అది బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అనే మూవీ చేశాను, దానికి డబ్బు పెట్టాను కానీ రాలేదు, ఒక రూపాయి కూడా రాలేదు, మొత్తం పోయింది. ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ ఇంకేమన్నా దాంట్లోనే చేయాలంటే భయపడతారు, ఎక్కడ పోగొట్టుకున్నామే అక్కడే వెతుక్కోవాలనుకుంటారు కొంతమంది. మీరు సెకండ్ టైప్? లేదు, నాకు సినిమాలు చేయాలంతే ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఒక వ్యాపారం చేసేటప్పుడు ఒకసారి పోతుంటాయి, మళ్ళీ ఇంకొకసారి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇది కామన్ ఇక్కడ. అంతేగాని ఇక్కడ పోయిన కదా ఇక్కడే రాబట్టాలనే సిద్ధాంతం కాదు నాది. ఒక కళాకారుడిగా, ఒక డైరెక్టర్గా ఉంటుంది, ఒక వ్యాపారవేత్త కూడా ఆలోచించాలి, రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ పోయింది ఇక్కడ రాబట్టాలనుకోవడం కదా, కానీ బట్ ఇక్కడ వచ్చింది ఇక్కడే పెట్టాలి అంతే, పోగొట్టుకుంటుంటే వస్తూ ఉంటుంది, రెండు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎంత పెట్టారు ఈ సినిమాకి మీరు, బడ్జెట్ ఎంత? మాది అంటే ఫ్రెండ్స్ అందరు కలుసుకొని నాది షేర్ ఉంది, నేను పెట్టాను కొంత, మొత్తం 2 CR పైన మొత్తం. ఓకే, సో నిన్న రిలీజ్కి తర్వాత నిన్న వరకు ఎంత వచ్చింది?
వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ అయితే ఉంది, పెట్టిన మనీ అయితే డెఫినెట్ గా వస్తుంది. పెద్ద హార్డ్ వర్క్ కి ఈ 6-7 months చాలా టైం వేస్ట్ కదా, ఎప్పుడో రిలీజ్ చేసి ఉండాల్సింది. థ్యాంక్స్ అండి, డిగ్రీ కాలేజ్ మంచి సక్సెస్ అయ్యి పెట్టిన ఇన్కమ్ ప్రాఫిట్స్తో రావాలని అనుకుంటున్నాము. మా భవానీ హెచ్డి మూవీస్కి మీ మూవీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. అంటే మీకు ఏదో అపోహలు ఉంటాయి, బట్ అవన్నీ తొలగిపోయి ఫస్ట్ వెళ్ళి సినిమా చూడండి. చూసిన తర్వాత మీరే చాలా ఎనర్జీగా బయటకు వస్తారు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ రమ్యా సైనింగ్ ఆఫ్.